పరిశ్రమ మాత్రమే 56 పరిశ్రమలు అమ్మకానికి పెట్టిన పరిస్థితి నిన్న గాక మొన్న నిన్న అనుకుంటా పేపర్లో అడ్వర్టైజ్‌మెంట్ వచ్చింది విశాఖపట్నంలో ఆస్తుల అమ్మకం భూముల అమ్మకం ఈనాడు రాయదు జ్యోతి రాయదు సంపద సృష్టిస్తానావు కదా ఆస్తులు అమ్ముతానే అంటే అని ఒక్కడ మాట్లాడు అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఎక్కడెక్కడ అమ్మటానికి అవకాశం ఉన్నదో అన్ని ఆస్తుల్ని కూడా అమ్ముతున్నటువంటి పరిస్థితులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనబడుతున్నాయి ఏది కూడా నేను అసత్యమో రాజకీయంగానో రాజకీయ ఆరోపణలు కాదు అన్నిటికీ రికార్డ్ ఎవిడెన్స్ నిన్న పేపర్ల అడ్వర్టైజ్‌మెంట్ పిలిచారు ఆస్తుల అమ్మకానికి వేలమేస్తున్నాం రండి రండి అని చెప్పని అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆస్తుల్ని రాష్ట్ర ప్రజల సంపదని దొడ్డిదారిన వారి వందిమాగదలకు వారికి పార్టీకి ఫండ్లు ఇచ్చిన వాళ్ళక లేదా వారికైనా ఎవరికి దీన్ని కట్టపెట్టే ప్రయత్నం చేస్తున్నారు సంపద సృష్టిస్తా ఉన్నారు కదా సంపద సృష్టిస్తా ఉన్న పేరుతో ఇప్పటికి 47000 కోట్ల అప్పులు మీరు ఎక్కి అన్నాళ్ళేంది అప్పుడే 47000 కోట్ల అప్పు ఏంటి ఆ అప్పులా ఉంటే ఇవన్నీ అమ్మకాలేంటి పోర్టుల అమ్మకాలేంటి మెడికల్ కాలేజీ అమ్మకాలేంటి స్థలాల అమ్మకాలేంటి అంటే మీ పాత అలవాటు ఏదైతే ఉందో పూర్వ ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని ఆస్తులు అమ్ముకున్నారో ఎన్ని ఫ్యాక్టరీలు అమ్మారో ఎన్ని పరిశ్రమలు అమ్మారో అదే రీతిన ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తాన్ని అమ్మటానికి మీరు చేసే ప్రయత్నం ప్రతిదీ కూడా ప్రజల్లో ఎండగడతాం పోరాటం చేస్తాం ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా వీధి వీధిన చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి పాపాలు నోటితో సంపద సృష్టిస్తామని చెప్పని ఓట్లు అడుక్కుని ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించినటువంటి ప్రజా సంపదని ఏ రకంగా కొల్లగొట్టి అంటే అమ్మటం ద్వారా ఏ రకంగా కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారో ప్రజలందరూ కూడా ఖచ్చితంగా బాధ్యత తీసుకుని ప్రజలకు వివరించడం చైతన్యం చేయడం ఈ ప్రజా ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తామని చెప్పని కూడా తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ అట్లాగే ఆయన మాట్లాడాడు శివ గారు మీ దాంట్లో లేదా పెట్టలేదా పార్టీ సరిగ్గా పనిచేయట్లేదండి చెప్పాను కదా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు బాధుడే బాధుడు అని ఒక ప్రోగ్రాం చేశారు రేట్లు పెరిగిపోతున్నాయి అన్నారు ఎత్తాలు పెరిగిపోతున్నాయి అన్నారు కిరాణా సరుకులు పెరిగిపోతున్నాయి అన్నారు అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి అన్నారు విద్యుత్ ఛార్జీలు పెరిగిపోతున్నాయి అన్నారు నేను వస్తే నయా పైసా విద్యుత్ ఛార్జీలు పెంచనని చెప్పి తప్పాలు కొట్టినటువంటి చంద్రబాబు నాయుడు నయా పైసా విద్యుత్ ఛార్జీలు పెంచనని చెప్పాడు ఇవాళ ఏం జరిగింది 6072.86 కోట్ల రూపాయల భారాన్ని ఆయన 5 నెలలు ఇంకా పూర్తవల 6072.8 అంటే 72.86 కోట్ల రూపాయలని ప్రజల మీద విద్యుత్ భారాన్ని మోపుతున్నాడు ఎంత చల్లగా చెప్తున్నాడు సుప్రీంకోర్టు చెప్పిందంట ఎంతకన్నా పచ్చి అబద్ధాలు కోరేవాడుంటాడు సుప్రీంకోర్టు చెప్పిందా ఛార్జీలు పెంచమని దగాకోరు మాటలు కదా చంద్రబాబు నాయుడు గారు మీరు మాట్లాడే మీ దగ్గర సుప్రీంకోర్టు చెప్పింది ఉంటే కనుక జడ్జిమెంట్ ఇవ్వండి ఒకసారి ప్రజలకు ఇవ్వండి ప్రజలకు ఇవ్వకర్లా మీ జ్యోతి ఈనాడులో వచ్చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోకి ఎక్కిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఛార్జీలు పెంచండి 6072.86 కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద వేయండి అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఒకసారి అచ్చేయమని చెప్తున్నాను నోరు తెరిస్తే అబద్ధాలు దగా మాటలు మోసపు మాటలు జగన్మోహన్ రెడ్డి గారు కరెంట్ ఛార్జీలు ముట్టుకుంటే షాక్ కొడుతుంది ఇవన్నీ మాట్లాడారు ఒక ఆయన ఉన్నాడు ఆయన చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు పసు సొక్క ఎత్తలేదు నేను ఎప్పుడు చూడలేదు ఎప్పుడు గోధుమ రంగు సొక్క ఎత్తలేదు వాళ్ళ అబ్బాయి గారు
లోకేష్ నాయుడు కూడా నేను ఎప్పుడు పసుపు చక్క చూడాల అసలు ఒక ఆయన కర్ణుడు కవచకుండలలో పుట్టినట్టు